వోల్డెన్ 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 సై కండక్టర్ చిల్లడుగు లేకపోతే ఎగ్గొట్టేస్తారు. ఏయ్ నేను అసలు ఈయన బస్ ఎక్కుతానంటే ఏం చేస్తారు? నీ అన్నవాడు కొంప ముత్రం తప్పేయట్రా. మేనల్డా కళాసేవ కళా పోషణ అని రాత్రి నిద్ర మేలుకోమాక పెందరాడే తొంగో. తర్వాత మూడు పూట్ల పూటుగా తినే. ఇదిగో ఏట మాంసమే తిను, కోడి మాంసం తినకు. విపరీతంగా మరి ఏడి చేస్తది అయ్యన్నా మౌతుమి. పిచ్చికన్నా నీకెవరైనా ఎదురు చెప్తే తోలు బెల్ట్ తీసుకుని తొక్క రాగొట్టే. నీకెప్పుడన్నా భయం ఎత్తే నన్ను తెలుసుకో. వెళ్ళినారా? బుల్లి గోడ మీద పిల్లి మంచం మీద నల్లి అంటూ. ఏం బుల్లి? పొర సొల్లు. పొర సొల్లు. ఏ ఈ పచ్చగడ్డి అచ్చారావంటే పల్లెటూరు బయటలాగా కనిపిస్తున్నాడా? ఒక భారత పౌరురాలవయ్యుండి చేతుల పుస్తకాలు కూడా ఉన్నాయి, చదువు ఉన్నట్టున్నావు, సాటి మానవుడు కాదు కాదు. ఒక ప్రభుత్వోద్యోగి అడ్రస్ అడిగితే నిర్లక్ష్యంగా నిర్మహవాటంగా నిర్భయంగా చెప్పకుండా సుదూరంగా వచ్చి ఇక్కడ కూర్చుంటావా? ఇదే ప్రవర్తన ఇంకొక అరగంట తర్వాత చేస్తున్నట్టయితే నిన్ను నాన్ బెయిల్ వారెంట్ కింద 6 నెలల లోపల తోసేస్తుండేవాడిని. దుష్ప్రవర్తన. వీడెవరో డ్రామా కంపెనీ వాళ్ళ ఉన్నాడే. క్షమించండి, తప్పైపోయింది. ఇప్పుడు మీకు ఏ అడ్రస్ కావాలండి? పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఈ రోడ్లు ఇలాగే వెళ్తే రైల్వే గేట్ వస్తుందండి. అది దాటగానే రైట్ సైడ్ లో పోలీస్ స్టేషన్. ఓకేనా అండి? ఓకే ఓకే. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగ మీకు థ్యాంక్స్. రైల్వే గేట్ కి ఇదంతా తిరిగి వెళ్ళక్కర్లేదండి, ఇలా వెళ్తే చాలు. మీకు మళ్ళీ థ్యాంక్స్. పరాయి ఆడపిల్ల, కొంచెం దూరంగా ఉండండి. వీడేదో నటులుసులా ఉన్నాడే, పాపం ఏమవుతాడో ఏమిటో.